యాంగ్జైటీ, ఆందోళన, అసలు ఇది ఎందుకు కలుగుతుంది, దీన్ని ఎలా డీల్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారా? ఈ యాంగ్జైటీ లేదా ఆందోళన అనేది యూజువల్గా మనం జీవితం ఎప్పుడైనా ఒక డేంజర్ సిచ్యుయేషన్లో ఉన్న, మన ఫ్యూచర్ ఏంటో మనకు తెలియని సిచ్యుయేషన్స్లో ఉన్నప్పుడు మనకి యాంగ్జైటీ, ఆందోళన కలిగేది సహజం అన్నమాట. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, ఈ యాంగ్జైటీ లేదా ఆందోళన అనేది ఒక ఎమోషన్, భావోద్వేగం మాత్రమే. ఎలాగైతే మనలో కోపం, ప్రేమ, ద్వేషం ఇవన్నీ ఉంటాయో, అలా ఈ యాంగ్జైటీ లేదా ఆందోళన కూడా ఒక రకమైన భావోద్వేగం అన్నమాట. సో ఎటువంటి భావోద్వేగం యూజువల్గా మన జీవితం డేంజర్లో ఉన్నప్పుడు కలిగితే ఓకే, కానీ కొందరి విషయాల్లో ఏం జరుగుతుంది అంటే వారి జీవితం సాఫీగా సాగిపోతూ ఉన్నా కూడా వారు అనవసరంగా యాంగ్జైటీకి లోనవుతూ ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. సో అటువంటి వారు దీన్ని ఎలా డీల్ చేయాలి అనేది తెలుసుకుందామా? సో ఫస్ట్ మీరు చేయవలసింది, ఈ యాంగ్జైటీ అనేది ఒక ఎమోషన్, అంటే ఈ ఆందోళన అనేది ఒక భావోద్వేగం మాత్రమే, ఇది సహజంగా ప్రతి మనిషిలో కలిగేదే అన్నది మనము ఫస్ట్ అక్నాలెడ్జ్ చేయాలి అన్నమాట. మనం ఒప్పుకోవాలి, ఎస్ ఇది అందరిలో కలుగుతుంది, అలానే నాలో కూడా కలిగింది అని ఫస్ట్ మనం ఒప్పుకోవటం వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. దాని తర్వాత మనం ఏం చేయాలి అంటే మనకి యాంగ్జైటీ దేనివల్ల కలిగింది అని మనం ఆలోచించగానే మనకు తెలుస్తుంది, ఈ యాంగ్జైటీ మనకు కలగడానికి కారణం మన ఆలోచనలు అని చెప్పి. ఈ ఆలోచనలు ఎలా ఉంటాయంటే సేమ్ ఇక్కడ మేఘాలు కనిపిస్తూ ఉన్నాయి కదా, అలా అన్నమాట. అంటే మనము ఒక ఆకాశం అనుకోండి, మన ముందర మేఘాలు ఇలా వెళ్తూ ఉంటాయి, అంటే ఆలోచనలు అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ గమనిస్తే మేఘాలు ఎప్పుడు ఇలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సేమ్ అలానే మనలో కూడా ఈ థాట్స్, ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంటే మీకు ఇక్కడ ఏం తెలిసింది, ఆలోచనలు అనేవి శాశ్వతం కావు, అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అవి అశాశ్వతం అన్నది తెలిసిపోయింది కదా. సో ఆ తర్వాత ఈ అశాశ్వతమైన ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు ఆలోచించాలి. అలా మనకి అంటే మనం ఆకాశంలాగా ఉండి ఆ ఆలోచనల్ని చూస్తూ ఉన్నప్పుడు మనకి ఆలోచనలకి మధ్య దూరం అనేది పెరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ దూరం అనేది పెరుగుతుందో మనం అప్పుడు ఈ ఆలోచనలకి మెయిన్ కారణం ఏంటి అని ప్రశాంతంగా తెలుసుకోగలమన్నమాట. సో మీకు ఎప్పుడైనా యాంగ్జైటీ కలిగినప్పుడు ప్రశాంతంగా కూర్చొని మీరు ఒక ఆకాశంలా మారి మీ ముందు వెళ్తున్న మేఘాలని ఎలాగైతే చూస్తూ ఉంటారో అలా మీ ఆలోచనల్ని గమనిస్తూ ఆ ఆలోచనల యొక్క రూట్ కాజ్ని కనుక్కున్నారనుకోండి, కనుక్కోగలుగుతారు కూడా అలా ప్రశాంతంగా కూర్చుంటే, అప్పుడు మీకు యాంగ్జైటీ అనేది దూరం అయిపోతుంది అన్నమాట. సో మీ యాంగ్జైటీ లేదా ఆందోళన దూరం అవ్వాలి అంటే మీరు ఫస్ట్ చేయవలసింది ప్రశాంతంగా కూర్చొని మీ ఆలోచనల్ని గమనిస్తూ వాటిని చూస్తూ వాటి యొక్క రూట్ కాజ్ ఏంటి అని కనిపెట్టడం చేయాలి. అలా కనిపెట్టడం చేసే ప్రయత్నంలోనే మీకు యాంగ్జైటీ సగం దూరం వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది చెప్పడం ఈజీ, చేయడం చాలా కష్టం అని అంటారా? ఎస్, ఏ మంచి విషయం అయినా మనం అలవాటు చేసుకోవాలి అంటే టైం పడుతుంది, ప్రాక్టీస్ అనేది కంపల్సరీ, నెససరీ అన్నమాట. సో ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తూ మీకు మీ ఆలోచనలకి దూరాన్ని ఉంచి వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరు స్లోగా మీ యాంగ్జైటీ, ఆందోళన నుంచి దూరం అయిపోతారు. ఎప్పుడైతే మీకు యాంగ్జైటీ లేదా ఆందోళన దూరం అవుతుందో మీకు డెసిషన్ మేకింగ్ అనేది కూడా ఈజీ అవుతుంది, దాంతోపాటు మీకు సంతోషం, ఆనందం కూడా లభిస్తుంది. కానీ గౌతమ్ బుద్ధుడు చెప్తారు, ప్రతి మనిషి ఈ భూమి పైన పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ సఫర్ అనేది కావాల్సిందే. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా సఫరింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ మనము ఆ సఫరింగ్లో ఈ యాంగ్జైటీ ఒక భాగం అని గుర్తించి, ఇది ఒక ఎమోషన్ అని గుర్తించి, దానికి కారణం ఏంటి అని ఈ థాట్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఆ థాట్స్, ఆలోచనల యొక్క మూలం ఏంటి అనేది తెలుసుకుంటూ పోతే మనకి సంతోషం, ఆనందం అనేది లభిస్తాయి, ఈ ఆందోళన మన నుంచి దూరం వెళ్ళిపోతుంది.
సో మీకు ఒక చక్కని సలహా అందింది అని అనుకుంటూ ఉన్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ అందరి జీవితం ఎంతో సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ బాయ్ ఎవ్రీవన్, నమస్తే.